హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ రెసిపీస్. ఈరోజు మనం సుకన్యాస్ కిచెన్లో ఒక డిఫరెంట్ రైస్ ఐటమ్, దొండకాయ మసాలా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయ ముక్కలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, నానబెట్టుకున్న బాస్మతి రైస్, మసాలా దినుసులు, బేలీఫ్, లవంగాలు, దాల్చినచెక్క, ఎండుమిర్చి, వాము, ధనియాలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో స్టార్ అనీస్, కార్డమమ్, ధనియాలు, మిరియాలు, వాము, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర అన్నీ వేసి బాగా టోస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిలో బేలీఫ్, ఎండుమిర్చి, నువ్వులు, కొబ్బరి వేసి బాగా టోస్ట్ చేసుకొని 10 మినిట్స్ పాటు కూల్ డౌన్ అయ్యాక ఒక బ్లెండర్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అంతే, దొండి మసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక దానిలో ఉల్లిపాయలు, ఆవాలు, చిల్లీస్, కొంచెం సాల్ట్, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, బ్లెండ్ చేసుకున్న దొండి మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఒక బాస్మతి రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ పోసి రుచికి తగినంత సాల్ట్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి లిడ్ క్లోజ్ చేసి 25 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంతే, ఎమ్మీ అండ్ డెలీషియస్ దొండకాయ మసాలా రైస్ ఈజ్ రెడీ. దీన్ని ఆనియన్ రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.